నీ దిక్కునకు చూచి నీ వెంపు చూచి నీ వెంపు చూసి నా ఏం పొందే ఏం పొందే మన చూపు మర్దిగే చూపే ఏ పొందే ఏ మొద్దిగేమంటున్నాడు అక్కడ ఏ స్థిరితే ఏమంటున్నాడు నువ్వు కాకపోతే మరొకరి ద్వారా దేవుడు రక్షిస్తాడు ఈ దిక్కు నుంచి కాకపోతే మరో దిక్కు నుండి దేవుడు రక్షిస్తాడు కానీ ఒకటి ఆలోచించు కానీ ఒకటి ఆలోచించు దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే గ్రహించి ఏం చేశాడు నేను కోటలోకి చేర్చాడు నేను కోటలోకి చేర్చడానికి ముందు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసే దేవుడు నేను కోటలోకి చేర్చాడు ఆ విషయం నువ్వు గుర్తించు నీకు రక్షణ అనుగ్రహించి పరిచర్య నేర్పించి వాక్యాన్ని నేర్పించి సువార్తను అందించి సువార్థికునిగా తయారు చేసి నీకు ఆ గ్రంథాన్ని చేతిలో పెట్టి ఇది దైవ గ్రంథం అని చెప్పి నిన్ను ఎందుకు నిలబెట్టాడు అంటే ఇదిగో ఈ సమయంలో వాళ్ళ ధైర్యపరుస్తావని ఈ సమయంలో భయము లేక మనకు అదిగో దిక్కుంది మనకు ఒక దిక్కుంది ప్రపంచ మానవాళ్ళారా మనకు ఒక దిక్కు ఉంది ఆ వెంపు మనం చూద్దాం ఆ దిక్కుని వేడుకొందాం మనకు దేవుడే దిక్కు అని దేవుని వెంపు నువ్వు చూపిస్తావని నిన్ను సేవకునుగా ఎన్నుకున్నాడు సోదరా సోదరి మల్లారా నిజం మనకు దిక్కు ఉందండి చెబుతున్నాడు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి దావిది ఏమని ప్రార్థన చేసి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఏమన్నా యహో దేవుడా నీ దిక్కునకు చూసి నీ దిక్కునకు చూసి నా ఆత్మను చూడండి నిజంగా వాళ్ళ భక్తులు ఎలాంటి సిచ్యువేషన్లో ప్రార్థన చేశారో తెలుసా పదివేల మంది దండెత్తి వచ్చినను పది వేల మంది ఒక మనిషిని చంపడానికి పదివేల మంది ఏకమైన వాళ్ళ దండ ఎత్తి దండెత్తి వచ్చి భయాందోళన సృష్టిస్తున్న నేను భయపడను కారణం నా వెనకలు ఉన్నది ఎవరు కాడ్ దేవుడు నా వెనకలు ఉంది మా డాడీ నిజమండి అతను 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 దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఎంత గొప్పదండి నిజంగానే అతను అండి గుళ్యాత్ ఎదురుకొండ ఉన్నాడు అతను ఆశానుభవుడు గుళ్ళ్యాత్ ఉన్నాడు ఆశానుభవుడు ఇతను చూస్తే పిల్లకాయ ఇతను చూస్తే చాలా బాలుడు ఒకే ఒక్క షూటు అది కానీ మిస్ అయ్యిందంటే బాలు బా నలిపేస్తాడు కదా దావీదిని పిండి పిండి చేసేస్తాడు అది మిస్ అయ్యిందా మిస్ అయ్యిందా మిస్ అయ్యిందా క్రికెట్ కాదు సోదరైతే లాస్ట్ బాల్ మిస్ అయ్యిందంటే ఓడిపోతారు అనడానికి లాస్ట్ బాల్ మిస్ అయితే ఓడిపోతా ఇక్కడ దావి దగ్గర షూట్ మిస్ అయ్యింది అనుకో ఓడిపోవడం కాదు చచ్చిపోవాలి ఓడిపోవడం కాదు చచ్చిపోవాలి అక్కడ నో టెన్షన్ అక్కడ దావీ ఎందుకంటే నో టెన్షన్ నో టెన్షన్ నో టెన్షన్ ఎందుకు నేను టెన్షన్ అంటే ఆయన నడిపిస్తుంది దేవుడు